ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత గల దేశం నా భారతదేశం ఈ దేశంలో పుట్టిన వారంతా ఖచ్చితంగా తన మాతృభూమి భారతని ప్రేమించాలి తన దేశం యొక్క సనాతన ధర్మాన్ని గౌరవించాలి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం త్యాగాలు చేసిన వారందరినీ మనందరము ఆదర్శంగా తీసుకోవాలి మన మాతృభూమి భారతదేశాన్ని నాశనం చేయాలి లేదా నష్టం కలిగేలా చేయాలి అనుకునే వారంతా మనకు శత్రువులుగానే భావించాలి మన దేశ ధర్మరక్షణే మన ధ్యేయం మన బాధ్యత త్రికరణ శుద్ధిగా మన దేశం గురించి ఆలోచించే వారినే మన మనకు ఆదర్శప్రాయులు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా కారణాలు ఉన్నాయి ఉదాహరణకి ఒకటి చెప్తాను ప్రపంచ చరిత్రను మనం గమనిస్తే తమ దేశాల మీద ఇతర దేశాల వారి దండయాత్రలతో ఈజిప్ట్ బాబిలోనియా మెసపటోనియా జురాష్రియాన్ ఇరాక్ సిరియా టర్కీ బైజంటైన్ క్రైస్తవ రాజ్యం ఇలాంటి రాజ్యాలన్నీ గట్టిగా ఒక యాభై సంవత్సరం నుంచి వంద సంవత్సరం లోపు పూర్తిగా నాశనం కాబడ్డాయి కానీ ఏడవ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మన దేశం మీద దండయాత్రలు చేస్తూ పోరాడుతూ ఉన్నా సరే స్థిరంగా ఉన్నటువంటి చరిత్ర ఒక హిందుస్థాన్ చరిత్ర మాత్రమే అలాంటి మన భారతదేశాన్ని అనుమరుగవకుండా కాపాడుకున్నటువంటి మన పూర్వీకుల్లి త్యాగాలను మనం మర్చిపోకూడదు మన భారతదేశ సంస్కృతిని చరిత్రని మన దేశాన్ని నాశనం కాకుండా కాపాడిన వారిలో సుమారు కొన్ని లక్షల మంది కాదు కాదు కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగాలు చేశారు అలాంటి వారి గురించి మనము ఇప్పుడున్న యువతరం అవ్వచ్చు ఇప్పుడున్న వాళ్ళవచ్చు ఎవరైనా సరే తెలుసుకోవాలి అలాంటి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఏంటి అసలు అలాంటి దండయాత్రలు ఎవరు చేశారు అంత నరసంహారం ఎందుకు చేయాల్సి వచ్చింది అలాంటి నర రూప రాక్షసులు ఎవరు అనే ప్రశ్నని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం గత వారం పది రోజులు ఒకప్పటి అఖండ భారతంలో భాగమైనటువంటి గాంధార రాజ్యం అంటే గాంధార రాజ్యం ఆఫ్ఘనిస్తాన్గా మారిన తర్వాత కూడా ఆ దేశంలో హిందువులు తమ ఆస్తిపాస్తులను వదిలి బయటికి ఎలా వస్తున్నారో మనం చూస్తున్నాం ఒక హిందువులే కాదు అక్కడ మైనారిటీలుగా ఉన్న వివిధ వర్గాల వారు కూడా తమ ఆస్తిపాస్తులను వదిలేసి ఒట్టి చేతులతో కట్టుబట్టలతోటి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే దేశంలో మన కళ్ళ ముందరే హిందువులు పూర్తిగా గింటివేయి ఈ రోజుకి సుమారు ఆఫ్ఘనిస్తాన్లో ఒక రెండు వందల మంది మాత్రమే ఉండవచ్చిన ఒక అంచనా వారు కూడా రేపో మాపో కట్టుబట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది మన భారతదేశానికి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మనం కోరుకుందాం అలాంటి పరిస్థితి రాదు కూడా అలాంటి పరిస్థితి రానివ్వకుండా మన పూర్వీకులు గొప్ప గొప్ప మహారాజులు సాధారణ ప్రజలు ఆడవారు పిల్లలు వీళ్ళ అందరూ కూడా ఎంతోమంది త్యాగాలు చేస్తారు యువతరం అవ్వచ్చు ప్రజలు వచ్చు పిల్లలవచ్చు మహిళలు అవ్వచ్చు అలాంటి త్యాగాలు చేయనక్కర్లేదు కనీసం అప్పట్లో త్యాగాలు చేసిన వారి చరిత్ర గురించి తెలుసుకున్న అప్పుడే పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకున్నా సరే చాలు ఇప్పుడు యువత చాలా వరకు టిక్ టాక్ షోలు గురించి ఫ్రీ ఫైర్ గేమ్లతోటి ఇంకా ఇంట్లో ఉండేవారైతే టీవీలో వచ్చే సీరియల్స్ లైవ్ షోసు క్యామెడీ షోలు ఇలాంటి వాటితోటి చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు కనీసం వాటి మధ్యలో వచ్చే బ్రేక్ టైంలో అయినా సరే గొప్ప గొప్ప చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక చిన్న ప్రశ్న మన దేశం బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్ళే ముందు అనగా పదిహేడవ శతాబ్దం అలాంటి సమయంలో ఒక హిందూ మహారాజుని అత్యంత క్రూరాతి క్రూరంగా హింసించి హింసించి మరీ చంపివేయడం జరిగింది ఆ మహారాజు పేరు సంభాజీ మహారాజు మహారాజునే అత్యంత క్రూరంగా హింసించి చంపారు అంటే మరి అప్పుడు ఉన్న సామాన్య ప్రజల్ని ఎలాంటి హింసకు గురి చేశారో మనందరం ఒకసారి ఆలోచించాలి అసలు అలాంటి భయానిక పరిస్థితులు రావటానికి కారణం ఏంటి అంతటి బీభత్సాన్ని సృష్టించినటువంటి ఆ నరహంతకులు ఎవరు ఆ సంభాజీ మహారాజు అలాంటి ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నవారు కామెంట్ రూపంలో తెలియచేయగలరు అదే పద్ధతిలో మీ పిల్లలకు కూడా తెలియచేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి వారికి కూడా మన గత భారతదేశ వాస్తవ చరిత్రని తెలిసి ఇలా చేయటంలో మీ పాత్రను మీరు పోషించండి దీనికి ఆన్సర్ మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్